అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 9లో భాగంగా ఆదికాండము 29వ అధ్యాయం నుంచి ప్రశ్నలు జవాబులు అనేది ఈ యొక్క పాటలైతే చూద్దాము. మీకు గనక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రశ్న నెంబర్ వేసి సమాధానాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రిబ్కా సహోదరుడు ఎవరు? రిబ్కా యొక్క సహోదరుడు ఎవరు? ఏ లాబాను, బి అబ్రహాము, సి ఎలియాజరు? రిబ్కా సహోదరుడు లాబాను. ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. యాకోబు లాబాను కుమార్తెలలో ఎవరిని ప్రేమించి 7 సంవత్సరములు కొలువు చేశాను? ఏ లేయా, బి రాహేలు. రాహేలును ప్రేమించి 7 సంవత్సరములు కొలువు చేశాను. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనము. లాబాను యొక్క కుమార్తెలలో జబ్బు కండ్లు కలిగినది ఎవరు? ఏ లేయా, బి రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనము. లాబాను యొక్క కుమార్తెలలో రూపవతియు సుందరి ఎవరు? లాబాను యొక్క కుమార్తెలలో రూపవతియు సుందరి ఎవరు? ఏ లేయా, బి రాహేలు. రాహేలు. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనము. లాబాను మొదటిగా ఎవరిని ఇచ్చి యాకోబునకు వివాహము చేశాను? లాబాను మొదటిగా ఎవరిని ఇచ్చి యాకోబునకు వివాహము చేశాను? ఏ రాహేలు, బి లేయా. లేయాను ఇచ్చి వివాహము చేశాను. ఆదికాండము 29వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల్లో మనం ఈ యొక్క సందర్భాన్ని చూడవచ్చు. లాబాను ఎవరిని తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను? లేయాకు దాసిగా లాబాను ఎవరిని ఇచ్చాను? ఏ జిల్ఫా, బి బిల్హా, సి హాగరు. ఏ జిల్ఫా. ఆదికాండము 29వ అధ్యాయము 24వ వచనము. లాబాను ఎవరిని తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను? రాహేలుకు దాసిగా లాబాను ఎవరిని ఇచ్చాను? ఏ జిల్ఫా, బి బిల్హా, సి హాగరు. బి బిల్హాను రాహేలుకు దాసిగా ఇచ్చాను. ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనము. యాకోబు లేయా రాహేలులో ఎవరిని ఎక్కువగా ప్రేమించాను? యాకోబు లేయా రాహేలులలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాను? ఏ లేయాను, బి రాహేలును. రాహేలును. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనము.
లేయా రాహేలులలో ఎవరు ద్వేషింపబడుట యెహోవా చూసెను. ఏ లేయా, బి రాహేలు. ఏ లేయా. ఆదికాండము 29:31. లేయా రాహేలులలో ఎవరు మొదటక యాకోబునకు పిల్లలను కనిరి? ఏ లేయా, బి రాహేలు. ఏ లేయా ఆదికాండము 29:30-35 మనం ఈ యొక్క సందర్భాన్ని చూడవచ్చు. మోసగాడు అనే అర్థం కలిగిన పేరు కలిగిన వాడు. ఏ యాకోబు, బి ఏసావు. ఏ యాకోబు 25 ఫుట్నోట్లో మనం యొక్క సమాధానాన్ని చూడవచ్చు. లాబాను యొక్క వృత్తి ఏమిటి? లాబాను యొక్క వృత్తి. ఏ గొర్రెల కాపరి, బి సితారా వాయించడం. ఏ గొర్రెల కాపరి. ఆదికాండము 30:31 ఈ యొక్క వివరణ మనం చూడవచ్చు. యాకోబు యొక్క పెద్ద కుమారుడు ఎవరు? యాకోబు యొక్క పెద్ద కుమారుడు ఎవరు? ఏ రూబేను, బి యోషేపు. ఏ రూబేను. ఆదికాండము 29:33. చూసారు కదండి, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.